నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నానండి, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నేను చెప్తా ఉన్నాను, నాకు హీరో పాత్రలే కాకుండా నాకు ఐడ్ లైక్ టు బ్రాంచ్ అవుట్ ఇన్ టు డూయింగ్ సపోర్టింగ్ రోల్స్ ఇన్ టు నెగటివ్ రోల్స్. దిస్ ఈజ్ అ సపోర్టింగ్ రోల్, ఇట్స్ నాట్ అ నెగటివ్ రోల్. మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను, ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకే నేను దిస్ ఈజ్ అ వెరీ ఎలా అంటారండి, ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్ అండి. ఇట్స్ కాంప్లెక్స్ క్యారెక్టర్, చాలా షేడ్స్ ఉంటాయి అండ్ కథకి చాలా కీలకమైన పాత్ర. ఇట్ డ్రైవ్స్ ది స్టోరీ. అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను చాలా క్యారెక్టర్స్ పాత్ర ముందు నేను ఒప్పుకోలేదు. ఈ పాత్ర ఒప్పుకోవడానికి కూడా నేను హను గారు నాకు ఈ ఇది చెప్పినప్పుడు, స్వప్న నాకు చెప్పినప్పుడు నేను ఏమండి నేను మొత్తం కథ వింటానండి నాకు, ఎందుకంటే నాకు మొత్తం స్క్రిప్ట్ చదవటం ఇష్టం. జస్ట్ ఊరికే మీరు అలా చెప్పడం కాకుండా నాకు మొత్తం స్క్రిప్ట్ ఇచ్చేసేయండి. సో ఆయన ఆల్మోస్ట్ ఒక 150 పేజ్ స్క్రిప్ట్ పిక్చర్స్తో సహా, అంటే లైక్ స్టోరీ బోర్డ్తో సహా నాకు ఇచ్చేశారు అండ్ అది చదివిన తర్వాతే నేను ఒప్పుకున్నాను. ఇట్స్ అ వెరీ, ఇలాంటి అవకాశాలు రావండి. అంటే క్లియర్ కట్ పాత్రలు అంటే క్యారెక్టర్ రోల్స్ అనేసరికి ఫ్రెండ్ రోలు ఇది రోలు ఆ రోలు లైక్, బట్ ఇలాంటి పాత్ర మాత్రం దిస్ ఇస్ నేను దేని కింద క్యాటగరైజ్ చేయలేను. ఇట్స్ నాట్ అ నెగటివ్ రోల్, ఐఎమ్ రీట్రేటింగ్ దాట్, బట్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ ఛాలెంజింగ్ రోల్, అందుకని ఒప్పుకున్నానండి. ఓకే, ఈ సినిమా వచ్చి మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, ఇప్పుడు హిందీ తమిళ్ మలయాళం, ఈ మార్కెట్లో మీరు ఇంట్రడ్యూసింగ్ ఫిల్మ్గా ఉపయోగపడద్దు అనుకుంటారా మీరు పరిచయం? తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి తమిళ్లో డబ్బింగ్ నేనే చెప్పాను, సినిమా మొత్తానికి కాదు క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఎందుకంటే నాకు తమిళ్లో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. కానీ బట్ డెఫినెట్గా ఇది ఈ పాత్ర ఇట్ల ఓపెన్ న్యూ డోర్స్ అనేది ఇన్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో, ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో అని నా నమ్మకం. సో ఇట్స్ కరెక్ట్. లుక్ మీసం చూస్తుంటే మీ తాతయ్య గారిని గుర్తు చేస్తుంది, మీకు ఏమైనా అనిపించింది అది? ఎక్కడో పోలికలు ఉంటాయండి, చాలామంది నచ్చినప్పటి నుంచి చెప్తా ఉన్నారు పోలికలు ఉన్నాయని పోలికలు ఉన్నాయని. అది నా అదృష్టం. నేను మా అమ్మలాగా ఉంటాను, మా అమ్మే మా తాతలాగా ఉంటుంది. సో యు నో, సో ఇట్స్ ఆటోమేటిక్గా ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ హిస్ జెనెటిక్స్ హావ్ పాస్డ్ ఆన్ టు మీ. చాలామంది చెప్తారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అంటే స్క్రిప్ట్ అంతా మీరు చదివారు అని చెప్పి అన్నారు, అంటే ఈ కథ సీతారాముల పెళ్లికి ముందు జరిగే యుద్ధం లాంటిది, అంటే రాములకి రామాయణం అంటే పెళ్ళైన తర్వాత జరిగిన యుద్ధం కదా సీతారాములకి. అది నేను కరెక్ట్ నేను చెప్పలేనండి. అప్పుడు ఇప్పుడే మా డైరెక్టర్ గారు అక్కడ మిక్సింగ్ థియేటర్ నుంచి ఫోన్ చేసి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఏదైనా తప్పు మాట్లాడితే నా రోల్ కట్ చేసేస్తారా అన్న భయం. సో నేను నోరు మూసుకుంటాను. కాశ్మీర్ షూటింగ్ చేశారండి మీరు కూడా? కాశ్మీర్లో లైక్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్ స్కెడ్యూల్, కాశ్మీర్ ద కాశ్మీర్ స్కెడ్యూల్. బ్యూటిఫుల్, ఛాలెంజింగ్, ఎన్ని కష్టాలు పడ్డామో బట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. కాశ్మీర్ స్కెడ్యూల్, హిమాచల్ ప్రదేశ్ స్కెడ్యూల్, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ బోత్ ద స్కెడ్యూల్స్ అండి. అంటే వెబ్ సిరీస్కి ఇప్పుడు బాగా ప్రాధాన్యత పెరిగింది కదండి, ఆర్టిస్ట్గా మీరు వెబ్ సిరీస్లు వస్తే చేయాలని, లేదంటే మీకు ఒక ఫేవరెట్ వెబ్ సిరీస్ అంటే ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏమన్నా? ఒక ఆర్టిస్ట్ అన్నీ చేయాలండి, అంటే నేను అనుకోవటం అన్నీ చేయాలి. నాకు అంటే ఆఫర్స్ చాలా వచ్చాయి, నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, కరెక్ట్ ఆపర్చునిటీ ఫర్ గుడ్ వెబ్ సిరీస్. ఇప్పుడు అందరు చేస్తున్నారు, బాలీవుడ్లో హాలీవుడ్లో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా చేస్తున్నారు. సో అలాంటి అవకాశం వస్తే నేను తప్పకుండా చేస్తాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గెటింగ్ ఇన్ టు దట్ స్పేస్ యాక్చువల్లీ, ఎందుకంటే ఆ ఓటీటీ స్పేస్లో కొంచెం స్క్రిప్ట్ రైటింగ్కి కొంచెం ఒక ఫ్రీడమ్ ఉంటుంది, యూ కెన్ టచ్ ఆన్ సర్టన్ టాపిక్స్ దట్ యు డోంట్ టచ్ థియేటర్లీ. సో ఆ వెరైటీ ఉంటుంది, ఆ ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, థాట్ ప్రొవోకింగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. సో అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానండి. మీరు పర్టికులర్గా ఎలాంటిది వెబ్ సిరీస్ మీరు చూశారు, ఇష్టపడ్డారు? నేను చాలా చూస్తానండి, అంటే నేను ఆల్మోస్ట్ రోజుకి నేను ఫ్రాంక్గా చూడటానికి నేను ప్రత్యేకంగా నేను సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తాను, ఆర్ లిమిటెడ్ సిరీస్ అంటే ఒక 1 సీజన్ 2 సీజన్స్ మ్యాక్స్. నేను ఆల్మోస్ట్ నేను ఖాళీగా ఉన్నప్పుడు రోజుకి 2 సినిమాలు చూస్తాను, లేకపోతే ఏదో ఒకటి చూస్తాను. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ నేను నా హోమ్ థియేటర్లో ఉంటాను ఇంట్లో.
సో ఈ మధ్య చూసిన వెబ్ సిరీస్లో ఇప్పుడు ఇండియన్ వెబ్ సిరీస్లో చాలా ఉన్నాయి, ప్రత్యేకంగా చెప్పలేను. లైక్ ఫ్యామిలీ మ్యాన్, ఐ రియలీ లైక్ ఫ్యామిలీ మ్యాన్. మన ఆహాలో వచ్చింది మొన్న, ఐ రియలీ లైక్ దాట్. మా అన్నపూర్ణ స్టూడియోస్ చేసిన లూజర్, ఐ లైక్ దాట్. ఆహాలో మన వాట్ వాజ్ దట్ షో, కుడిగడం అయితే ఐ లైక్ దాట్. ఇంగ్లీష్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో అసలు ఐ కాంట్ ఈవెన్ స్టార్ట్ ఇల్ టేక్ అప్ దిస్ హోల్ షో, బట్ ఐ రియలీ ఎంజాయ్ వాచింగ్ బోత్ మూవీస్ అండ్ మినీ సిరీస్ అండి. స్క్రిప్ట్ మొత్తం మీకు తెలుసన్నారు కదా, హను రావుపూడి మీకు ఆన్ స్క్రీన్ అది లొకేషన్లో షూట్ చేసినప్పుడు స్క్రిప్ట్ చెప్పిన స్క్రిప్టే షూట్ చేశారా, ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదండి, అంటే ప్రతి డైరెక్టరు ఏదో ఒక ఇంప్రూవైజేషన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఏదో జరుగుతూ ఉంటాయి, బట్ మోర్ లెస్ ఆయన వి వెంట్ విత్ లైక్ 100% లాక్డ్ స్క్రిప్ట్. అంటే నేను అలాంటి స్క్రిప్ట్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే నేను ఎప్పుడు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఓన్లీ వర్డ్స్ ఉంటాయి, స్క్రీన్ సీన్ డిస్క్రిప్షన్, డైలాగ్, దాంతోపాటు ఆ స్క్రిప్ట్లో దేవర్ ఈవెన్ ఏమంటారు పిక్చర్స్. ఐ థాట్ దట్ వాజ్ వెరీ న్యూ అండ్ ఇట్ వాజ్ వెరీ కంప్లీట్. చాలా ప్రిపేర్డ్గా వెళ్ళాము. ఆల్మోస్ట్ సినిమా ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ డిడ్ ఇట్ టేక్ 2 ఇయర్స్? యా గీతా, 2 ఇయర్స్ అయినా మనం స్టార్ట్ చేసి. యా సో ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ షూట్, ఇట్ టుక్ లాంగ్ టైమ్. మధ్యలో ఈ కోవిడ్ ఇవిడంతా ఎవ్రీబడి ఫేస్ దట్ ప్రాబ్లమ్. సో బట్ ఇంచుమించు ఆయన అనుకున్న స్క్రిప్ట్లో నేను చూసిందే ఆయన షూట్ చేశారండి. ఎస్, అండ్ వీ ఆల్ నో హౌ విజువలీ లైక్ యు నో గుడ్ హీ ఈస్ ఆల్వేస్, అండ్ దిస్ టైమ్ ఆల్సో దిస్ టైమ్ హీ హ్యాజ్ అ బుల్లెట్ ప్రూఫ్ స్క్రిప్ట్ టు బ్యాక్ హిమ్ అప్ ఇస్ వెల్. సుమంత్ గారు, నేను నారాయణ న్యూస్ 18 నుంచి అండి. యూఆర్ డూయింగ్ ఏ సెలెక్ట్ 2 ఫిల్మ్స్ ఇప్పటి వరకు, కొద్ది కొద్ది క్యారెక్టర్స్. నౌ వీఆర్ ఓపెన్ ఫర్ ద సపోర్టింగ్ రోల్స్. యా సో మీరు ఇప్పుడు ఏదైనా చేస్తారా లేదంటే సెలెక్టివ్గానే చేస్తారా? నేను సెలెక్టివ్గానే చేస్తానండి ఎప్పుడు. సపోర్టింగ్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్స్ అయినా ఏ రోల్ అయినా హీరో. ఇప్పుడు ప్రస్తుతం నాకు 2 సినిమాలు హీరోగా చేసిన సినిమాలు రెండు రెడీగా ఉన్నాయి. ఒక సపోర్టింగ్ రోల్గా చేసిన సినిమా ఇది సీతారామం రెడీగా ఉన్నాయి. సో ఐ హ్యావ్ 3 ఫిల్మ్స్ దర్ ఆర్ రెడీ. ఐ హ్యావ్ ఓకే 2 అదర్ ఫిల్మ్స్ వేర్ ఐమ్ ప్లేయింగ్ లైక్ ద హీరో, అండ్ ఐమ్ ఓపెన్ టు ఆపర్చునిటీస్ యు నో వేర్ ఐ కెన్ ఛాలెంజ్ మై సెల్ఫ్. హీరో పాత్రలే కాకుండా సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్. బట్ ఐ హ్యావ్ టు లైక్ ద ప్రాజెక్ట్ అండ్ ద సెటప్ అండ్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సపోర్టింగ్ రోల్స్కి స్టార్ట్ అయిన తర్వాత అంటే హీరోగా కొన్ని ఏమైనా ఇది అవుతుందా, పర్వాలేదా బ్యాలెన్సింగ్ యువర్ బ్యాలెన్స్? ఐ థింక్ యూ కెన్ బ్యాలెన్స్ ఇట్ అవుట్ అండి. చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం దాటిపోయిందండి. ఇప్పుడు ఆల్ యాక్టర్స్ ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్లోనే కానివ్వండి, లైక్ హిందీలో కానివ్వండి, లైక్ ఆల్ మోస్ట్ యాక్టర్స్ ఆర్ డూయింగ్ they like certain projects, they are doing supporting roles also, and it's not affecting their main roles as well. Sir, Vaijayanti lo mi experience elo undi Vaijayanti? Oh, excellent andi, excellent. As you know, Vaijayanti is like one of our classic epic banners. And naaku dat garu eppudincho parichayam, naaku Ashwini dat garu chaala chanu undi ayinto, and he's a well wisher of mine, and I know that when they selected me for this role he was the happiest. Ayina naaku ventane phone chesi naaku chepparu, and he has always been very very supportive. And na rushes chusaka nenu kuda chodaledu, na rushes chusaka Swapna and దత్ గారు అయితే డైరెక్ట్గా మా నాన్నకు ఫోన్ చేశారు, అబ్బాబా ఏం చేశాడు లైక్ ఈ సినిమాలు అంటే. నేను కూడా చూడలా అంటే నాకు అలవాట్లేదు. ఒకసారి నేను డైరెక్టర్ నేను అసలు మానిటరే చూడండి, నేను అసలు డైరెక్టర్ ఓకే అంటే నేను ఐ వాంట్ మై నెక్స్ట్ షాట్. సో మేము స్వప్న అండ్ స్వప్న అయితే మా సిస్టర్కి ఫోన్ చేసి, సుప్రియాకి ఫోన్ చేసి చెప్పింది లైక్ షూ సో ఎక్సైటెడ్ అండ్ అబౌట్ మై రోల్, అబౌట్ ద రషెస్, అబౌట్ ద ఎడిట్. అదేవిధంగా మా దత్ గారు మా ఫాదర్కి ఫోన్ చేసి అదేవిధంగా దే షేర్ దాట్. సో లైక్ సో ఐ వాస్ థ్రిల్డ్ అబౌట్ దాట్. సార్, సుమంత్ గారు, యా ఇప్పుడు డిఫరెంట్ రోల్స్ కోసం చూస్తాను అన్నారు కదా. యా మామూలుగా ఒక స్క్రిప్ట్ ఎంచుకునేటప్పుడు
మీరు ఏ అంశాలు పరిగణనలో తీసుకుంటారు మీ రోల్ విషయంలో కానీ కథ విషయంలో కానీ? ఏదైనా కథ ఛాలెంజింగ్ ఉండాలండి, ఇట్ డజంట్ మ్యాటర్ అండి. యాక్చువల్గా ఐ డోంట్ నో, సమ్టైమ్స్ లైక్ యూనో ఒక కథని డ్రైవ్ చేసే క్యారెక్టర్ కోసం కోరుకుంటాం, కథ బట్టి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని కథల్లో లైక్ మేబీ ఇట్స్ అ 5 మినిట్ రోల్ అండ్ లైక్ యూనో ఓ ఇట్స్ సో బ్రిలియంట్ యూ డోంట్ నో. అంటే అది చాలా వేరీడ్గా ఉంటుందండి. కానీ ఏంటంటే ఇట్ షుడ్ స్టాండ్ అవుట్ ఫర్ వన్ రీజన్. ఏంటంటే ఒక సినిమా చూసినప్పుడు ఆ పాత్ర లైక్ అలా బయటికి వచ్చేయాలి. అసలు అది 5 మినిట్స్ ఉన్నా 50 మినిట్స్ ఉన్నా 150 మినిట్స్ ఉన్నా లైక్ యూనో ఇట్స్ జస్ట్ వాట్ ఐ ఫీల్. నాకు తెలీదు అంటే అది స్క్రిప్ట్ చదివినప్పుడే అనుభవం వస్తుంది, బట్ ఇట్ షుడ్ స్టాండ్ అవుట్. అది దట్స్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్. విజయ్ సేతుపతిలో అంటున్నట్లు అటు హీరోగా ఇటు విలన్గా రాణిస్తున్నారు. ఎస్ ఎస్, మీరు నచ్చితే విలన్గా కూడా చేసి? తప్పకుండా అండి, అది తప్పకుండా తప్పకుండా. అది నేను ఇప్పటి నుంచో చెప్తా ఉన్నాను, కానీ నేను ఎప్పుడు జోక్ చేస్తా, నేను ఎప్పుడు ఎవ్రీ వన్ స్టిల్ థింక్స్ ఐఎమ్ దట్ శ్రీరామచంద్రుడు ఆన్ దట్ బోట్ ఇన్ గోదావరి. నేను రాముడు మంచి బాలుడు అనుకుంటారు, బట్ లైక్ యూనో ఐఎమ్ షూర్ ఐ కెన్ ప్లే లైక్ అ విషియస్ విలన్ ఆల్సో. లుకింగ్ ఫార్వర్డ్ టు అ ఛాలెంజ్ లైక్ దట్ టు. యా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.